గలగలపారే పంటకాలువలు, పచ్చని తివాచి పరిచినట్టు ఎటు చూసినా పచ్చదనం కొనువిందు చేసే వరిచేలు, ఆకాశమే హద్దుగా ఏపుగా ఎదిగి తలలూపుతూ స్వాగతం పలికే కొబ్బరి తోటలు, ఇవండి కోనసీమ అందాలు. ఇన్ని అందాలకు ప్రధాన కారణం ఇక్కడున్న సాగునీటి వ్యవస్థ. ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మధ్య డెల్టా కాలువ ద్వారా ఆత్రేయపురం మండలం లొల్ల వరకు ప్రవహించే గోదావరి జలాలు, అక్కడ లొల్లలాకుల ద్వారా మూడు కాలువలుగా మారి కోనసీమను సస్యశ్యామలం చేస్తుంటాయి. అంతేకాకుండా లొల్లలాకుల వద్ద సెలయేరు మాదిరిగా జలధార చేసే సందడి అంతా ఇంత కాదు, ఇది పర్యాటకులకు కనువిందు చేస్తూ ఉంటుంది. ప్రతి ఏటా ఇక్కడికి వందలాది మంది పర్యాటకులు తరలివచ్చి ఈ అందాలను ఆస్వాదిస్తూ ఉంటారు. ఒకసారి ఆ లొల్లలాకుల అందాలని చూసొద్దామా? హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆత్రేయపురం మండలం లొల్లలాకుల దగ్గర ఉన్నాం. కాటన్ మనకి ధవళేశ్వరం ఆనకట్ట కట్టి మనకి మన కోనసీమ ప్రాంతానికి కాలువల ద్వారా నీరుని అందించే ప్రక్రియలో భాగంగా ప్రధానమైన భూమికి పోషించేది ఈ లొల్లలాకులు. ఇక్కడ దాకా వచ్చాక ఇక్కడ మూడు కాలువల కింద కాలువ డివైడ్ అవుతుంది. ఒకటి ముక్తేశ్వరం, రెండు మనం చూస్తున్న అమలాపురం, మన వెనకాల ఉంది గన్నవరం కాలువ. ఈ మూడు కాలువల ద్వారా ఇప్పుడు ప్రజెంట్ సీజన్లో కాలువలకు నీరుని విడుదల చేశారు. దీని ద్వారా ఈ మూడు కాలువల ద్వారా సుమారు మధ్య డెల్టాలో ఉన్న మొత్తం ఏరియాకంతా నీరు సరఫరా అవుతుంది. ఈ మూడు కాలువలతో ప్లస్ పిల్ల కాలువలు అలాగే బోధులు ఇవన్నీ లెక్కేసుకుంటే దగ్గర దగ్గర 12,000 కిలోమీటర్ల వరకు ఈ నీరు ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణంలో ఎన్నో పంటల్ని సస్యశ్యామలం చేస్తూ ఈ కాలువలు చివరికి వెళ్ళి మన సముద్రంలో కలుస్తాయి. నిజంగా మనం చూస్తున్నాం, జస్ట్ ఇప్పుడే లొల్లలాకుల దగ్గర నీటిని విడుదల చేశారు. ఇది ప్రజెంట్ ఇప్పుడు 5,500 క్యూసిక్లు వస్తుంది మన కాలువకి. ఈ 500 క్యూసిక్లు దగ్గర దగ్గర 10,000 క్యూసిక్ల దాకా చేరితే మనం లొల్లలాకుల దగ్గర నుంచి ఫుల్గా మనకి ఇంచుమించు మనకు కనబడుతున్న ప్రాంతం అంతా వాటర్తో నిండిపోతున్నట్టుగా కనిపిస్తుంది. నిజంగా ఆ మహానుభావుడు కట్టిన కట్టడంలో ఇది ఒక చారిత్రక కట్టడం కింద మనం చెప్పుకోవచ్చు. కోనసీమ కవుర్లు, వ్యూయర్స్ అందరికీ నమస్కారం. కోనసీమ అంటేనే ప్రకృతి అందాలకు చిరునామా, కేరళ అందాలతో వీటిని పోలుస్తుంటారు. ఇక్కడ కొబ్బరి తోటలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. కొబ్బరి అందాలు చూసేందుకు ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తుంటారు. ఈ కొబ్బరి పంట ఇంత పుష్కలంగా పండడానికి ఇక్కడ దొరికే జలవనరుల ఆధారం. ఆ జలవనరులు ఏ విధంగా లభిస్తాయంటే అదంతా కూడా మన అపర భగీరథుడు సార్ ఆత్మ కాటం చలవ, ఆయన ధవళేశ్వరం వద్ద కట్టిన బ్యారేజీ ఆధారంగా ఈ కోనసీమ అంతా కూడా సస్యశ్యామలం అయింది. ప్రధానంగా మనం చూస్తున్నాం ఈ లొల్లలాకులు. ఆ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ప్రథమంగా వచ్చేది వాటర్ అంతా కూడా లొల్లలాకులు వస్తూ ఉంటుంది. ఈ లొల్లలాకుల దగ్గర నుంచి మూడు కాలువలుగా కోనసీమ ప్రాంతాన్ని అంతా కూడా జలధార సస్యశ్యామలం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ లొల్లలాకులు ప్రకృతి అందాలతో పర్యాటక ప్రాంతం కూడా విరాజిల్లుతుంది. ఇక్కడ వీటిని చూసేందుకు ముఖ్యంగా కార్తీక మాసంలో ఎక్కువ మంది వస్తుంటారు. అలాగే కాకుండా నిత్యం కూడా ఇక్కడ పర్యాటకులు తాగిడి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడే ఈ వేసవి తర్వాత నీరు పెట్టారు, ఇక నుంచి పర్యాటకులు సందడి మొదలవుతుంది. అంతేకాకుండా ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా చాలా జరుగుతుంటాయి, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పక్కు దృశ్యాలు ఇక్కడ లభిస్తుంటాయి.
కాబట్టి తప్పకుండా కోనసీమ బీచ్ ప్రతి ఒక్కరు ఈ లొల్లలాకులు తప్పకుండా చూడాలి, చూడండి. కార్తీక మాసంలో విహారయాత్రలు ఎక్కువ చేస్తుంటారు. ఆ విహారయాత్రలు చేసేవారంతా కూడా ఈ కోనసీమలోని లొల్లలాకులు తీసుకొస్తుంటారు. అయితే మనం ఈ ప్రాంతాన్ని సందర్శించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ప్రవాహం ఉధృతి ఎక్కువగా ఉంటుంది. మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటే మీ విహారయాత్ర ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతుంది. ఈ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఎన్నో ప్రకృతి అందాలకు నిలయమైన మన కోనసీమలో ప్రధాన ఆకర్షణ లొల్లలాకులు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ లొల్లలాకులు. ఎక్కడో నాసిక్లో ప్రారంభమైన గోదావరి మాత ప్రయాణం ధవళేశ్వరం వద్ద బ్యారేజ్ నుండి కాలవలుగా విడిపోయి అక్కడి నుండి మన లొల్లలాకుల దగ్గరికి ప్రయాణం సాగింది. ఇక్కడ నుండి ప్రధానంగా మధ్య డెల్టా నుండి మూడు కాలువల కింద, ప్రధానంగా ఒకటి అమలాపురం, రెండు గన్నవరం, మూడు ముక్తేశ్వరం కాలువల కింద విడిపోయి కోనసీమ అంతా సస్యశ్యామలం చేస్తూ రైతులకు సాగునీరు, ప్రజలకు సాగునీరు అందిస్తూ ఇక్కడ ప్రజల దాహార్తిని తీరుస్తుంది. అదేవిధంగా లొల్లలాకులు అంటే మనకు కేవలం ఈ విధంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కార్తీక మాసం విహారయాత్రలు కానీ, తర్వాత సినిమా షూటింగ్లు కానీ చాలా జరుపుకుంటూ ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. చూశారు కదా మన కోనసీమ జలనిధి లొల్లలాకుల అందాలు. ఇలాంటి కోనసీమ అందాలు వింతలో విశేషాలు. మరిన్ని చూడాలి అంటే కోనసీమ కబుర్లు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.